మంచి కార్యక్రమం దేవుడి దయతో జరుగుతా ఉంది. ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెమ్మలందరికీ, నా అన్నతమ్ములందరికీ కూడా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. ఈరోజు నిజంగా ఒక మంచి శుభదినం. దేవుడి దయతో అక్షరాల 10,85,000 మంది పిల్లలకు మంచి జరుగుతూ, అక్షరాల 9,73,000 మంది ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి నేరుగా ఈ స్పీచ్ అయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఆ డబ్బులు పంపించడం జరుగుతుంది. నిజంగా పెద్ద చదువులు అన్నది ఒక మనిషి చరిత్రనే కాకుండా ఒక కుటుంబ చరిత్రను, ఒక సామాజిక వర్గ చరిత్రను, ఒక రాష్ట్ర చరిత్రను, అంతేకాదు ఒక దేశ చరిత్రను కూడా మారుస్తుంది అని చెప్పి ఈరోజు మీ అందరి శ్రేయోభిలాషుల ఈ గొప్ప కార్యక్రమానికి నేను కూడా భాగస్వామ్యం కావడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా వరంగా ఈరోజు భావిస్తా ఉన్నాను అని చెప్పి సవినయంగా మీ అందరికీ ఒక మంచి అన్నగా, ఒక మంచి తమ్ముడుగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చదువులు అనేది మన పిల్లలకు ఇచ్చే ఒక గొప్ప ఆస్తి. ఏదైనా కానీ ఎవరైనా కానీ దొంగతనం చేసుకొని పోవచ్చేమో, కానీ ఒక చదువు అనే ఆస్తిని మాత్రం ఎవరు దొంగతనం కూడా చేయలేని ఆస్తి. మన తలరాతలను కూడా మార్చేసే శక్తి ఈ చదువుకు మాత్రమే ఉంది అన్నది గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను. కాబట్టి ఈరోజు దేవుడి దయతో వైఎస్ఆర్ ఈరోజు దేవుడి దయతో జగనన్న విద్యాదీవన అనే ఒక గొప్ప పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో మనమంతా కూడా చూశాం, ఆ రోజు నాన్నగారి హయాంలో మాత్రమే నిజంగా పిల్లల గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం మనకు కనపడిచింది. ఆ రోజుల్లో పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ అందేది, దాని తర్వాత ఆ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, ఆ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఆ తల్లిదండ్రులు ఎలా ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి ఆలోచన చేసే మనస్తత్వం ఉన్న మనిషి ఒక్కడంటే ఒక్కడు కూడా కనిపించలేదు. ఆ తర్వాత ప్రభుత్వాలన్నీ కూడా పూర్తిగా కూడా ఆ ఫీజుల పథకాన్ని, ఆ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా నీరు కారుస్తూ వస్తా ఉన్న పరిస్థితిని చూశాం. ఈరోజు ఆ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా కూడా మార్పులు చేసి ఈరోజు ఒక గొప్ప విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. నాన్నగారు పేద పిల్లల గురించి, ఆ అక్క చెల్లెమ్మల గురించి, ఆ తల్లిదండ్రుల గురించి ఒక్కడుగు ముందుకు వేస్తే జగన్ ఆ తండ్రికి తగ్గ కొడుకుగా, ఆ తండ్రి కోసం తండ్రి ఒకడుగు వేస్తే జగన్ 4 అడుగులు వేస్తా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన సమాజ గతిని మార్చగలిగి ఆ పేదవాడిని పేదరికం నుంచి బయటికి తీసుకుని రాగలిగే ఒక గొప్ప విప్లవమే ఈ చదువుల మహావిప్లవం. ఈరోజు ఈ విప్లవాన్ని దెబ్బతీయడానికి గతంలో ఎన్నెన్నో ప్రభుత్వాలు ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి పెద్ద చదువులు చదువుకుంటున్న పేద విద్యార్థులు, వారు అనుభవిస్తా ఉన్న
క్షోభను ఏ ఒక్కరూ కూడా పట్టించుకున్న పరిస్థితులు ఎక్కడా కనిపించలేని పరిస్థితి. ఈరోజు ఇదే క్షోభను నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో నా కళ్ళారా చూశా. ఎప్పుడు విద్యా దీవెన గురించి మాట్లాడాల్సి వచ్చినా, ఎప్పుడు వసతి దీవెన గురించి మాట్లాడాల్సి వచ్చినా, నా కళ్ళ ఎదుట జరిగిన ఆ ఘటనను బహుశా నేను ఎప్పుడు కూడా మర్చిపోలేని విషయం. నా కళ్ళ ఎదుటనే జరిగిన కొన్ని ఘటనలు, ఆ ఫీజులు కట్టలేక ఆ తల్లిదండ్రులు పడతా ఉన్న అవస్థలు, ఆ తల్లిదండ్రి తన ఫీజులు కట్టడం కోసం అప్పులు పాలవుతా ఉన్న పరిస్థితిని చూసుకోలేక చూడలేక ఆ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు, ఇవన్నీ కూడా నా కళ్ళ ఎదుటనే నా పాదయాత్రలో నా కళ్ళ ముందరనే చూసిన సంగతులు. అటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక మీదట రాకూడదు అని చెప్పి గడచిన 3 సంవత్సరాలుగా పూర్తిగా 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసి జగనన్న విద్యా దీవెనగా ఈరోజు కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాము, 3వ సంవత్సరం కూడా చేస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ విద్యా దీవెన అన్న పథకానికి ఈరోజు ఎన్నెన్ని మార్పులు జరిగాయో ఒక్కసారి మీ గుడ్డల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గత పాలకులు ఏ మాదిరిగా ఈ పథకాన్ని అమలు చేసే పరిస్థితి ఉండేది, ఈరోజు మీ బిడ్డ, ఈరోజు మీ అన్న, ఈరోజు మీ తమ్ముడు ఈరోజు ఏ రకంగా ఈ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాడు అన్నది, మార్పు ఏమిటో తేడా ఏమిటో ఒక్కసారి అందరూ కూడా మీ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని చెప్పి సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు క్రమం తప్పకుండా ప్రతి అడుగులోనూ కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా నిలబడతా ఉన్నాం. క్రమం తప్పకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఆ పిల్లలకు ఇవ్వడమే కాకుండా ఇచ్చే ఆ సొమ్మును కూడా ఆ అక్క పిల్లల తల్లిదండ్రుల ఆ పిల్లల తల్లుల చేతుల్లోకి, ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లోకి ఆ డబ్బులు ఇవ్వడం ఇవ్వడమే కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి త్రైమాసికం ఆ ఫీజును, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ ఫీజును కూడా చెల్లిస్తూ ఈరోజు జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు దాదాపుగా 10,85,000 మంది విద్యార్థులకు, 9,73,000 మంది ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా 709 కోట్ల రూపాయలు ఈరోజు ఈ తిరుపతి వేదికగా ఈ సభ అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా కూడా ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం జరుగుతా ఉంది అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన కింద, జగనన్న వసతి దీవెన కింద కేవలం ఈ 2 పథకాలకే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరుగని విధంగా అక్షరాల 10,994 కోట్ల రూపాయలు, అంటే అక్షరాల 11,000 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ మంచి అన్నగా, మీ మంచి తమ్ముడిగా ఇవాళ రాష్ట్రంలో పిల్లల చదువుల మీద బాధ్యతను తీసుకొని మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం ఈరోజు చేస్తా ఉన్న ఈ ఖర్చును ఒక పెట్టుబడిగానే భావిస్తా ఉన్నాం. మన పిల్లల మీద మనం పెట్టుబడి పెట్టే ఖర్చు కిందనే భావిస్తా ఉన్నాం. ఈ పెట్టుబడి వల్ల రేపొద్దున కుటుంబాలు తలరాతలు మారుతాయి, పిల్లల తలరాతలు మారుతాయి, కుటుంబాలన్నీ కూడా పేదరికం నుంచి బయటికి వచ్చి ప్రతి కుటుంబంలో నుంచి ఒక గొప్ప ఇంజనీర్ బయటకు వస్తాడు, ప్రతి కుటుంబంలో నుంచి ఒక గొప్ప డాక్టర్ బయటకు వస్తాడు, ప్రతి కుటుంబం నుంచి కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పరిస్థితులు ప్రతి కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ తలరాతలు మారే రోజులు వస్తాయి అని చెప్పి నిండు మనసుతో
ఈ నెరవేరుస్తా ఉన్నా ఈ మంచి ఈ గొప్ప బాధ్యత చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.